महात्मा गांधी जाति पिता महात्मा गांधी गारी 72వ वर्धंति संदर्भंगा तेलुगुदेशं पार्टी नायकुलु अंदरं गानी ई रोज वच्ची घन निवाळ्लु अर्पिंचुकोवडं जरिगिंदि। मरी इटुवंटि महानुभावुलु ई भूमि उन्नन्नि संवत्सरालु वीळ्ळनि वीळ्ळ त्यागाल्नि एप्पुडु स्मरिंचुकुंटाने उंटारु ప్రపంచం మొత్తం। మహాత్మా గాంధీని ఈ రోజు యావత్ ప్రపంచంలో ఒక జాతిపితకు సమానంగా గాని మిగతా దేశాలు గాని చూస్తాయి। మరి ఈ రోజు మహాత్మా గాంధీ గారి జీవితంలో మనం ఒకసారి చూస్తే ఒక సామాన్యుడు ఒక అడ్వకేట్ అయితే మహాత్మా ఎలాగయ్యారంటే ఎప్పుడు గాని ఒక మనిషి తమ కోసం తమ కుటుంబం కోసం కష్టపడితే అది ఒక మంచి మనిషి అంటారు। వాళ్ళ బిడ్డల్ని బాగా చదివించాడు ఇంట్లో అందర్ని బాగా చూసుకుంటున్నాడు అనేది మంచి మనిషి అంటారు। అయితే ఒక వ్యక్తి తమ కోసం కాకుండా సమాజం కోసం నిస్వార్థంగా తమ ప్రాణాలను గాని అర్పించే వాళ్ళు మహాత్ములు అవుతారు అమరులు అవుతారు। అందులో మహాత్మా గాంధీ గారు గాని ఈ రోజు వారి జీవిత చరిత్ర చూస్తే ఎక్కడ గాని వయలెన్స్ ఎక్కడ గాని వయలెన్స్ కి చోటు లేదు నాన్ వయలెన్స్ తోనే ఏది గాని సాధించగలుగుతాము అనే ఒక ఆలోచన। అయితే నేటి భారతంలో చూస్తున్నాం ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో దీనికి భిన్నంగా మహాత్మా గాంధీ కాదు మహాత్మా గాంధీని చంపేసిన గాడ్సే లాంటి ఈ రోజు పాలన జరుగుతా ఉంది। పూజ్య బాపూజీ గారి 72వ వర్ధంతి సందర్భంలో ఆయనకి నివాళులు అర్పించడం మా అదృష్టంగా భావిస్తున్నాం। ఈ రోజు చూస్తే ఇది గాంధీ పుట్టిన దేశమా అనిపిస్తా ఉంది ఎందుకంటే ఎక్కడ పడినా రాజకీయాలు ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా ఆనాడు పూజ్య బాపూజీ ఏం కోరుకున్నారు ఏదైనా శాంతితో సాధించలేనిది లేదు యుద్ధం లేకుండా తన దాని అహింసా మార్గంతో ఈ దేశాన్ని స్వాతంత్రం చెందినటువంటి మహనీయుడు ఆయన। కానీ ఆయన్ని కూడా ఈరోజు పక్కన పెట్టి అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగానికి విలువకుండా అసలు రాజ్యాంగం ఉన్నటువంటి ప్రతిపత్తి స్వయం ప్రతిపత్తి కలిగిన ఎలక్షన్ కమిషన్ రోజు దుర్భాషలు ఆడుతుంటే చూసేదానికి ఆశ్చర్యంగా ఉంది। రాష్ట్రం అంతా అల్లకల్లోలం హత్యలు మానభంగాలు కొట్లాటలు రౌడీజం ఒక దోపిడీ దొంగల వ్యవస్థ అయిపోయింది రాష్ట్రం। అందుకే మహాత్ముని పూజిస్తున్నాం కనీసం ఈ రాష్ట్రాన్ని రక్షించమని ఆ మహనీయుని మేము కోరుకుంటున్నాం।